ఇప్పుడు మనందరం ఎంతో అభిమానించే మన ఎమ్మెల్యే రాజా సింగ్ గారిని ఒకసారి మైక్ ఇచ్చి సార్ మీ మాటల్లో మా సినిమా గురించి వినాలని సార్. అందరికీ నమస్కారం. రజాకార్ మూవీ ట్రేజరీ వాళ్ళ అందరు చూసినారు. నేనైతే అక్కడ కూర్చొని చూస్తే నాకే మైండే ఖరాబ్ అయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మ సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వేరే వేరే రాష్ట్రంలో కూడా మేము తిరుగుతాం. అక్కడ పరిస్థితుల గురించి ఒక సభలు కానీ ఒక రైలులు కానీ పెట్టి అక్కడ పరిస్థితి గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడున్న యువకులకి ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి, సేవాజనికి వాళ్ళు ముందుకు రావాలని ఒక సందేశం మేము ఇస్తాం. మా నుంచి ఎంత ప్రయత్నం అయితే అంత ప్రయత్నం మేము చేస్తాం. కానీ మా ప్రొడ్యూసర్ గారు మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఒక మంచి వ్యక్తి మా గురు నారాయణ రెడ్డి గారు. నేను ఇవాళ ఉన్న యువకులకి మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది వాళ్ళకి తెలియదు. కానీ నేను ఒక మూవీ పరంగా, ఒక రజాకార్ మూవీ పరంగా నేను తీసి ఇవాళ ఉన్న యువకులకి ఒక మంచి సందేశం ఇస్తా. మనకు స్వతంత్రం ఏ విధంగా వచ్చింది? స్వతంత్రం నార్మల్గా రాలేదు. స్వతంత్రం రానికి ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమందికి చంపేసినారు, ఎంతోమందికి గొంతు కోసి చంపినారు. ఇవాళ ఉన్న యువకులకి తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక రిక్స్ తీసుకొని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాశ్మీర్ ఫైల్కి ఆ పనికి చాలామంది ప్రయత్నం చేసినారు, కేరళ ఆ ఫైల్ని ఆ పనికి చాలామంది ప్రయత్నం చేసినారు. కానీ అది ప్రజల ముందుకు వచ్చింది. కాశ్మీర్లో ఏమైంది ఒక్కప్పుడు ఎవరికి తెలియదు. కానీ మూవీ పరంగా చాలామంది తెలుసుకున్నారు కాశ్మీర్లో ఇట్లా కూడా అయిందా అని. కేరళలో కూడా ఒక్కప్పుడు ఏమి జరిగింది ఎవరికి తెలియదు. కానీ మూవీ పరంగా చాలామంది చూసినారు, అరే ఇట్లా కూడా జరిగిందా అని ఇవాళ ఉన్న యువకులు తెలుసుకున్నారు. అందుకోసం ఇవాళ రజాకార్ మూవీ నేను ధన్యవాదం చెప్తున్నా మా డైరెక్టర్ గారికి, మా సత్యనారాయణ గారికి ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా ఇంత రిస్క్ తీసుకోరు. ఇట్లాంటి మూవీని డైరెక్ట్ చేయాలని, ప్రొడ్యూస్ చేయాలని ఎవరు కూడా రిస్క్ తీసుకోరు. ఎందుకంటే నెక్స్ట్ ఈ థియేటర్లో ఈ మూవీ వస్తుందా లేదా అని కూడా చాలా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను వస్తున్నా కదా దీనికి ఇంకా కొద్ది లిటికేషన్ అయిపోతుంది. చాలామంది ఈ నిజాం కొడుకులు ఇవాళ కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళు ఈ మూవీకి అగ్నిష్గా ప్రొటెస్ట్ చేస్తారు, పిటిషన్లు వేస్తారు. చాలా ఒక ఇంకో కొత్త సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ నేను మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఈ మూవీలో ఒక మంచి రోల్ ప్లే చేసిన త్రిపాఠి గారికి ఒక మాట ఇస్తున్నా. దేనికైనా దానికి మేము సిద్ధం ఉంటాం. ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుతుంది. ఇవాళ ఉన్న యువకులకి అసలు మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అది తెలియనికి ఈ మూవీకి దేనికైనా దానికి మేము సపోర్ట్గా మేము నిలబడతాం. జస్ట్ ఒక ట్రీజర్ చూస్తేనే ఇంత మనకు కోపం వస్తుంది, అంటే ఎన్నికలు నిలబడుతుంది. జస్ట్ ట్రీజర్ మొత్తం మూవీ చూస్తే ఏమవుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం నేను హృదయపూర్వకంగా మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఈ మూవీలో ఎంతోమంది పనిచేస్తారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ ఈ మూవీ వల్ల మన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న యువకులకి ఒక మంచి సందేశం వెళ్తుందని నేను మళ్ళీ ఒక్కసారి ధన్యవాదం చెప్తున్నా. థ్యాంక్ యూ.